मरी मोसम चेसनाले मुख्यमंत्री अनाला मोसगाड़ अनाला 420 अनाला दोपड़ी दंगाये कदा राष्ट्रानी पट्टपगले खजारानु दोचुकुन्न दोंगायडु केसीआर सर ई नियोजकवर्गानिकि पोनी ई नियोजकवर्गानिकैना एमैना चेसिंडा केसीआर सर ఒక్క చుక్క సాగునీరైనా ఇచ్చిందా కేసీఆర్ సార్ ఒక్క చుక్కైనా సాధ్యమైందా అసలు రాజశేఖర్ రెడ్డి గారు కదా అప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకుంది రాజశేఖర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి కూడా దేవాదుల నీళ్లు రావాలి అని పాలకుర్తి రిజర్వాయర్ అయితేనేమి చెన్నూరు రిజర్వాయర్ అయితేనేమి ఇలాంటి రిజర్వాయర్లు ఎన్నో ఆ రోజే రూపకల్పన చేసి ఆ రోజే మొదలు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండంగానే 70% పనులు కూడా అయిపోయాయి ఈ రిజర్వాయర్లకు 30% పనులు మిగులుంటే ఆ 30% పనులైనా చేయసేతనైందా ఈ కేసీఆర్ కు ఈ రోజుటి వరకు ఆ ప్రాజెక్టులు ఇంకా పూర్తే కాకపోతే ఇక కేసీఆర్ కు ఏం చేతనైనట్టు అసలు రాజశేఖర్ రెడ్డి గారు కదా సరే ఆ ప్రాజెక్టులు పూర్తి కాకపోయినా కూడా దేవాదుల గ్రావిటీ కెనాల ద్వారా ఈ రోజు ఇక్కడ చెరువులు నిండుతున్నాయి అంటే ఎందుకు నిండుతున్నాయి ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు 2008 లోనే ఇక్కడ ఉన్న చెరువులన్నిటికి ఈ నియోజకవర్గంలో ఉన్న చెరువులన్నిటికి మరమ్మతులు చేపించి ఆ రోజుల్లోనే దేవాదుల ద్వారా పైప్లైన్ లేసాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే కదా ఈ రోజుటికి చెరువులు నిండుతున్నాయి అంటే ఆ ఘనత ఎవరిది ఆ కృషి ఎవరిది రాజశేఖర్ రెడ్డి గారు పంటలు పండడమే కాకుండా భూగర్భ జలాలు కూడా పెరిగి ఇక్కడ బోర్ లేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు పడుతున్నాయి రెండు పంటలు పండుతున్నాయి పొలం బంగారం అయ్యింది అంటే దానికి కారణం ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా రాజశేఖర్ రెడ్డి గారు అంత చేస్తే మరి ఒక్క ఎకరానికైనా ఒక్క చుక్క బొట్టైనా నీళ్లు ఇయ్యడం చేతనైందా కేసీఆర్ సార్ అసలు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 5 సంవత్సరాలలో ఈ నియోజకవర్గానికి ఎన్ని ఇళ్ళులు ఇచ్చిందో తెలుసా తల్లి పేదవాళ్ళ 20,000 మంది 20,000 కుటుంబాలకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అలా కదా ముఖ్యమంత్రి ఉండాల కోల్కొండలో చెక్ డ్యాములు కట్టిండు అంటే ఎవరు కట్టిండు రాజశేఖర్ రెడ్డి గారు కట్టిండు మిగతా వాగుల మీద బ్రిడ్జిలు కట్టిండు అంటే ఎవరు కట్టిండు రాజశేఖర్ రెడ్డి గారు కట్టిండు ఈ తొర్రూరులో అయినా డిగ్రీ కాలేజ్ ఉంది అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు చేశారు సబ్ కోర్టు ఏర్పాటు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు ఈ తొర్రూరుకు మంచి నీటి సౌకర్యం ఉండాలి అని వాటర్ ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసింది రాజశేఖర్ రెడ్డి గారు అయితే కనీసం దాన్ని ప్రారంభించడం చేతనైందా కేసీఆర్ సర్కార్కి ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సోమేశ్వరం ఆలయానికి ఘాట్ రోడ్ వేసింది ఎవరు రోడ్ వేసింది ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఏది చేసినా రాజశేఖర్ రెడ్డి గారు చేశారు తప్పితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఎమ్మెల్యే కానీ కేసీఆర్ గారు కానీ ఏమైనా చేసిండ్రా ఎవరమ్మా మీ ఎమ్మెల్యే ఎర్రవల్లి దయాకర్ రావు దారిలో వస్తుంటే ఒక అన్నన్ అడిగా ఏమిటన్నా మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎర్రబల్లి దయాకర్ రావు గారి పరిస్థితి ఏమిటి ఏమైనా పనికి వస్తున్నాడా మీకు ఏమైనా చేస్తున్నాడా అని అన్న ఏమన్నాడో తెలుసా ఎక్కడ దయా అమ్మా ఎక్కడ దయాకర్ రావు అమ్మా ఇసలు ఈయనకు దయే లేదు తల్లి ఈయన ఒక క్రూరుడు భూ కబ్జాకోరుడు అన్నాడు ఎందుకన్నా అని అడిగా అంటే ఎక్కడ చూసినా భూమి కనిపిస్తే చాలు తల్లి ఆ భూమిలో ఒక పాగా వేస్తాడు చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ఆక్రమించేస్తారు అసలు వందల ఎకరాలు చొప్పున దాదాపు 500 ఎకరాలు ఈయన బినామీల పేరుతో ఇప్పటి వరకు పోగు చేసుకున్నాడమ్మా అని అన్నాడు ఆఖరికి గిరిజనుల భూములు కూడా వదలలేదు తల్లి మొత్తం అన్నిటినీ పోగు చేసేసుకున్నాడు అన్నారు ఇక ఏమనాలి ఈయనని ఈయనకే కనుక దయ్యుంటే ఆ చెన్నూరు రిజర్వాయర్ పాలకుర్తి రిజర్వాయర్ కనీసం ఈయన కమిషన్ల కోసం ఆపిపెట్టాడు అంటే ఇక ఈయనకు దయ ఉంది అని ఎలా అనుకోవడం తల్లి అన్నాడు ఉందా దయ మీ ఎమ్మెల్యే గారి ఆస్తులు కబ్జా చేసిన భూములు గుర్తూరులో 200 ఎకరాలు తెలుసా అన్న గుర్తూరులో 200 ఎకరాలు కంటాయిపాలెంలో 300 ఎకరాలు
సన్నూరులో 100 ఎకరాలు పెరికవేడులో 80 ఎకరాలు ఈ గుర్తూరు 200 ఎకరాలల్లో పామాయిల్ కూడా వేసాడట సారు ఎక్కడి నుంచి వచ్చాయన్న ఇంత ఆస్తులు ఎలా సంపాదించారు ఇన్ని ఆస్తులు ప్రజలకు ఏమైనా పనికొస్తున్నారా ఒక్క రకంగానైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనో లేకపోతే ఎవరైనా పెన్షన్లు కావాలనో ఎమ్మెల్యే దగ్గరికి పోతే మా భూములు కాజేయకండి అని అంటేనో ఒక్కరినైనా పలకరిస్తున్నారా ఆఖరి గిరిజనుల భూములు కూడా కాజేస్తున్నారు అంటే ఇక ఏమనాలి ఈ ఎమ్మెల్యేలను పైగా ఈ ఎమ్మెల్యే నిన్న అవుతుపూర్లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం నిన్న రాత్రి స్థాపించాలని అనుకుంటే అక్కడ టిఆర్ఎస్ పార్టీ గుండాలు వచ్చి స్థాపించడానికి వీలు లేదు అని గొడవ చేశారు కానీ అవుతుపూరు గ్రామస్తులు మొగోళ్ళైతేనేమి ఆడోళ్ళైతేనేమి గట్టిగా నిలబడి మాకు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఇక్కడ కావాలి అని రాత్రంతా కాపలా గాసి చలిమంట వేసుకొని పాపం రాత్రంతా అక్కడే ఉండి విగ్రహం పెట్టించుకోవడం జరిగింది పొద్దున్నే ఎర్రబలి దయాకర్ రావు ఏం చేసిండో తెలుసా ఆ మండల్ లీడర్లను అధికారులను రమ్మన్నారట ఎవరెవరు ఎవరెవరు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కావాలి అని అడిగారో వాళ్ళందరి లిస్టు తీయమన్నాడట వాళ్ళకు పెన్షన్లు వస్తున్నాయా వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయా వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉన్నాయా అన్నీ నాకు లిస్టు తీయండి ఎట్లా వస్తాయో చూస్తానన్నాడట ఈ ఎమ్మెల్యే దయాకర్ రావు ఏమిటి ఈ బెదిరింపు ధోరణి ఎవడి పథకాలు అనుకొని ఇస్తున్నాడు ఆయన ఆస్తి ఇస్తున్నాడా ప్రజల పథకాలు ప్రజలకు ఇవ్వడానికి ఈ ఎమ్మెల్యే బోడి పెత్తనం ఏమిటి అని అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కావాలి అని పట్టుబట్టారని వాళ్ళకి వచ్చే పథకాలను కూడా మీరు క్యాన్సిల్ చేస్తారా అధికారం అదం కాకపోతే ఏమిటిది మీరు మంత్రి అని కండ కావరం కాకపోతే ఏమిటిది ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారు ఈ ప్రజలు ఓట్లేస్తే కదా మీరు గెలిచారు ఈ ప్రజలు ఆశీర్వదిస్తే కదా మీరు ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు మంత్రి పదవి అనుభవిస్తున్నారు ఈ ప్రజలకు మేలు చేయాలి అన్న సోయి ఉందా ఈ ఎమ్మెల్యేకి ఈ ప్రజలు ఓట్లేస్తే గెలిచాము అన్న కృతజ్ఞత ఉందా ఈ ఎమ్మెల్యేకి మీరు ఓట్లేసిన దానికి రుణం తీర్చుకుందాము అన్న ఇంగిత భావం ఉందా ఈ ఎమ్మెల్యేకి ఏం చెప్పాడు ఈ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే ఈ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం కేసీఆర్ దగ్గర చేరుతున్నాను అన్నాడు చేరకముందు ఎన్ని తిట్లు తిట్టాడు కేసీఆర్ సార్ని గుర్తుందా అన్న ఇదే ఎర్రబల్లి దయాకర్ రావు కేసీఆర్ ఎమ్మెల్యేలను జడ్పీటీసీలను ఎంపీటీసీలను పశువులను కొన్నట్టు కొంటున్నాడు అని తిట్టాడు రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పట్టించుకోవడం లేదు కేసీఆర్కు పరిపాలనే చేత కాదు అని తిట్టాడు ఆఖరికి మళ్ళీ అదే కేసీఆర్కు ఈ ఎర్రబల్లి దయాకర్ రావు అమ్ముడుపోయారు అంటే ఎంత అమ్ముడుపోయాడు ఏమన్నా మీకైనా చెప్పిండా పశువులాగా ఈయన కూడా అమ్ముడుపోయాడు కదా ఎంత పెట్టి కొన్నాడట అడక్కపోయారా అడగండి చెప్తాడేమో ఒక్క రకంగానైనా ఒక్క రకంగానైనా ప్రజలకు మేలు చేద్దామో అన్న సోయుందా అభివృద్ధి అని చెప్పారే ఏం అభివృద్ధి చేశారన్న 100 పడకల ఆసుపత్రి కట్టిస్తామని చెప్పింది ఎమ్మెల్యే కట్టించిండా వచ్చిందా కనీసం కనీసం ఈ రిజర్వాయర్లు పూర్తి చేసుకుంటే సాగునీరైనా వచ్చును కదా ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చిందే లేదు ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకుంది కూడా చేత కాలేదు మరి ఏం చేతనైనట్టు 100 పడకల ఆసుపత్రి ఇస్తామన్నారు దానికి అతిగతి లేదు టెక్స్టైల్ పార్కు కూడా ఏర్పాటు చేస్తామన్నారు గుర్తుందమ్మా వచ్చిందా టెక్స్టైల్ పార్కు వచ్చినాయా ఉద్యోగాలు బిడ్డలకు కనీసం డిగ్రీ కాలేజ్ ఉందా పాలకుర్తిలో అసలు 6 మండలాలుంటే 4 మండలాలలో కనీసం ఇంటర్ కాలేజీలు కూడా లేవు కదా మరి ఏం చేతనైంది ఈ మంత్రికి ఎందుకున్నట్టు అధికారంలో ఏం సాధించినట్టు ఈ ఎమ్మెల్యే ఒక ఎంపీడీఓ మహిళా అధికారిని పట్టుకొని బాగా ఊపుతున్నావు తల్లి అని అన్నాడట మహిళలంటే ఉన్న గౌరవం ఏమిటి ఎమ్మెల్యేలకు ఈ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు అసలు మహిళలంటే గౌరవం ఉందా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే కండకావరం కాకపోతే ఏమనాలే దీన్ని దొరలు అని అహంకారం కాకపోతే ఏమనాలే దీన్ని ఇక ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా ఇట్లాంటోడు ఇక మంత్రి అయితే ఇక ఏం వెలగబెడతాడు సర్పంచులంతా పంచాయతీలు నడుపుకోవడానికి డబ్బులు ఎక్కడున్నాయ్యా డబ్బులు ఈ మంత్రి అంటే ఏమంటాడు ఈ మంత్రి
ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవాలట. ఇదేనా బంగారు తెలంగాణ? ఈ ఎమ్మెల్యేకి అసలు ఈ ఎమ్మెల్యే 5th క్లాస్ ఫెయిల్ అట కదా. మీ ఎమ్మెల్యే 5th క్లాస్ ఫెయిల్ అట తెలుసామా? మరి 5th క్లాస్ ఫెయిల్ అయినోడికి మంత్రి పదవి ఇస్తే మరి ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీని నడుపుకోండి అనక ఇంకా ఏమంటాడు?